హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మల్లీశ్వర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి హోటల్ స్టైల్లో లాగే ఇంట్లోనే మనం ఈజీగా మైసూర్ బోండాని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యి మీరు కూడా మైసూర్ బోండా ఇలా చేసినట్లయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ షేప్లో చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకెప్పుడైనా సరే మైసూర్ బోండా తినాలనిపించినప్పుడు హోటల్లో కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు ఈ మైసూర్ బోండా తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. అచ్చంగా మైదాతో చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి అయినా సరే తీసుకోండి. ఇలా పిండిని తీసుకున్నాక అందులోకి 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి. ఈ బియ్య పిండి పొడి బియ్య పిండినండి, బయట మార్కెట్లో కొన్నదే. అలాగే 1 అరస్పూను సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను వెన్నపూస వేసుకున్నాను. మీరు కావాలంటే వెన్నపూస బదులు బటర్ అయినా సరే వేసుకోండి, లేదా పెరుగు మీద మేగడైనా సరే వేసుకొని పిండికి పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు చిక్కటి మజ్జిగను తీసుకున్నాను. మీరు కావాలంటే పుల్లటి మజ్జిగ అయితే ఈ మైసూర్ బోండాకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పుల్లటి పెరుగైనా పుల్లటి మజ్జిగ అయినా సరే వేసుకొని పిండిని కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 1 కప్పు మజ్జిగని పోసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు తతిమావి వాటర్ అనేది వేసుకోండి. ఇలా వాటర్ తగినన్ని పోసుకొని ఈ విధంగా బాగా ఉండలనేది లేకుండా పిండిలో బాగా కలుపుకున్నాక మరో 2 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకి మైసూర్ బొండా అంత బాగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట సేపు అయినా సరే ఈ పిండిని పులియబెట్టుకోండి. వీలుంటే నైట్ అంతా అయినా సరే పులియబెట్టుకోవచ్చండి. నైట్ పెట్టుకొని ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ లెక్కే వేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇలా 1 గంట నాన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి, అలాగే 1 పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే వేసానండి. వంట సోడా లేదా బేకింగ్ సోడా అయినా సరే వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పిలిచిద్ది, సో అందుకని 1 పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇంకా కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలైనా సరే వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. ఇలా వేసుకున్నాక ఒకసారి పిండికి పట్టేంతవరకు వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇద్దాం. మనం వేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పిండికి పడతాయి. ఈలోగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైనాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలాంటి గుంట గరిటెని పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకోవాలి. అలాగే ఇలా గరిటె కూడా కొంచెం వేడైనాక ఇప్పుడు గరిటె నిండా ఆయిల్ తీసుకొని ఇందులోకి ఈ విధంగా మైసూర్ బొండా అనేది వేసుకోవాలి. కొంతమందికి మైసూర్ బొండా వేయాలంటే సాగినట్లుగా అలా వస్తుంటాయి, సో అలా రాకుండా అన్నీ ఒకే సైజులో రౌండ్గా రావాలనుకుంటే ఇలా గుండెగరిటెలోకి వేడివేడి ఆయిల్ తీసుకొని ఈ విధంగా బోండాలు వేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే సైజులో రౌండ్ షేప్లో అనేది వస్తాయి మైసూర్ బోండా. ఇలాగే బోండాలన్నీ వేసుకోవాలండి. గరిటెని ఆయిల్లో పెట్టుకొని కొంచెం వేడైనాక ఈ వేడివేడి ఆయిల్ని గరిటెలోకి తీసుకొని ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్లేమ్ హై టు మీడియంలో పెట్టుకుంటూ ఈ బోండాలకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాల టేస్ట్ అనేది కూడా భలే రుచిగా ఉంటాయండి, ఆయిల్ అనేది అస్సలు పీల్చవు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయాలనుకుంటే నైటే పిండిని నానబెట్టుకుంటే పిండి అనేది బాగా చక్కగా పులిసిద్ది, లేదు స్నాక్స్లోకి చేయాలనుకుంటే 1 గంట సేపు అయిన సరే నానబెట్టుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చినాక బోండాలని తీసేసుకోవాలండి. అంతేనండి హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.